డబ్బున్నోళ్లకు తెలుగుదేశం నాయకులకు నేను చెప్పేది ఒక్కటే, మీరు పొరపాటున మళ్ళా కూడా అతనికి ఓటు వేసిననుకో, మీ ఇళ్లలో అట్టి లెక్క అట్టికాయలు లెక్క వచ్చి ఇంట్లోకి వచ్చిందని తెలిస్తే రాత్రి కన్న వేస్తాడు. అలాంటి వాడు కావాలా, రైతు బిడ్డగా నాలాంటి వాడు కావాలనో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఎందుకు చెప్తానంటే ఇంతటితో నేను ఎమ్మెల్యే అయినాక తాడిపత్రి ప్రాంతం ఎక్కడే కానీ సాధ్యమయ్యేంత వరకు సాగునీరు ఇచ్చిన ఘనత కూడక మా ప్రభుత్వానికి మాకే ఉంది. ఎక్కడ కూడక ఫ్యాక్షన్కి ఆచ్యం పోయలే, ఎప్పుడు కూడక ప్రజలతో అందుబాటులో ఉంటాము. మాకు వేరే వ్యాపారం కూడా లేదు, మేము చేసేది వ్యవసాయమే. ఆ రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి ఈ కాన్షియన్స్లో నీళ్లు ప్రతి మండలానికి కూడా నాకు చేతనైనంత వరకు ఇడుస్తున్నాం. ఇది ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి. మేము తెలుగుదేశం అనుకోటి వచ్చే మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మాకు బాగుంటుందనేది మా మీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో కుర్చీలో కూర్చోవచ్చు, కానీ వాడి ఇంట్లో కుర్చీలో కూర్చుండే కాదమ్మా. పూర్వం ఎప్పుడో 40-50 సంవత్సరాల కిందట తెలంగాణలో పాలేర్లు ఏ విధంగా ఉన్నారో తెలుగుదేశం లీడర్లు కూడా అదే విధంగా ఉండాల్సిన పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఆ ఇంటి దగ్గర. మీరు అందరూ అడగండి అన్నం పెట్టేటప్పుడు, ఏమయ్యా మీ మొగుడిని అడగండి ఏమే పోతంటావే ప్రభాకర్ దగ్గరికి దివాకర్ దగ్గరికి కుర్చీలో ఏ రోజన్నా కూర్చుండేవా అని. ఏ ఒక్కడైనా కానీ చెప్పిననుకో కుర్చీలో నేను కూర్చుండే అని అతన్ని నా ఎమ్మెడీతో తిప్పుకొని ప్రతి గ్రామంలో కూడక అతన్ని మెరవం చేసి కాళ్ళు ముక్కి అతని ఇంటి దగ్గర కూర్చు పెడతా. ఎందుకు చెప్తానంటే ఇన్నేళ్ళు బానిసత్వం చేసిండేది కాక, మన అన్నము మన వ్యవసాయం చేసుకొని మన డబ్బులతో మనం తిరిగేది కాక, వాని ఇంటి దగ్గర మనం బానిసత్వం చేయాలా. తెలంగాణలో ఎప్పుడో 40 సంవత్సరాల కిందట పాలేరులు ఏ విధంగా ఉంటారో ఈరోజు కూడా తెలుగుదేశం నాయకులు ఈ కాన్షియన్స్లో అదే విధంగా ఉంటారు.